అందరికీ నమస్కారము. ఇవాళ నేను వైభవలక్ష్మి పూజా విధానము ఎలా చేసుకోవాలో చెప్తాను మరియు మీకు చూపిస్తాను. ప్రథము ఎలా చేయాలో నన్ను చాలామంది అడిగారు, అందుకని ఈ వీడియోలో నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్గా ఈ వైభవలక్ష్మి వ్రతం అనేది ఏ రోజుల్లో స్టార్ట్ చేస్తారంటే శ్రావణమాసం కానీ ఈ దసరా నవరాత్రుల రోజుల్లో కానీ కార్తీక మాసంలో కానీ స్టార్ట్ చేస్తారు. ఇవి చాలా మంచి రోజులని ఈ రోజుల్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ పూజ ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఏదైనా గురువారం నాడు కానీ శుక్రవారం కానీ ఉదయాన్నే కాలకృత్యాలన్నీ తీర్చుకుని తలారా స్నానం చేసుకుని వైభవలక్ష్మి దేవి దగ్గర దీపారాజన చేసుకుని, అమ్మ వైభవలక్ష్మి తల్లి ఇన్ని గురువారాలు కానీ ఇన్ని శుక్రవారాలు కానీ నేను నీ వ్రతాన్ని చేసుకుంటాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేని వాళ్ళు అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మీరు మార్నింగ్ 11 ఏమైనా టిఫిన్ తీసుకోవచ్చు. కానీ పులుపు పదార్థం అనేది లేకుండా అంటే నిమ్మకాయ కానీ టమాటా కానీ పెరుగు కానీ ఇలాంటివి ఏమీ తినకూడదు. అంటే పులుపు పదార్థం అనేది ఆ రోజు ముట్టకూడదు. ఇంకా పూజా విధానంలోకి వస్తే పూజకు సంబంధించిన వస్తువులు ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది తనుమ అక్క డాక్టర్ సత్యశ్రీ డర్మటాలజిస్ట్. ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని తను 15 నుంచి నిత్యం అంటే ప్రతి శుక్రవారము ఉదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉంటుంది. తనతో చేయించితే మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థం అనుకుని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మనం వైభవలక్ష్మి పూజా విధానం చెప్పుకుందాం. ముందుగా కావాల్సినవి వైభవలక్ష్మి పూజా పుస్తకము, ఒక ఎర్ర జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, వక్కలు, బియ్యము, బియ్యపిండి, అలాగే అరటిపళ్ళు ఆకులు, ప్రసాదం కోసం 2 గిన్నెలు, ఒక దాంట్లో ఏమో మనం చేసుకున్న ఏదైనా తీపి పదార్థం, దీంట్లో వడపప్పు 2 గ్లాసులు, ఎందుకంటే ఒకటేమో నీళ్ళ కోసం, ఒకటి పానకం కోసం. నెక్స్ట్ కావాల్సినవి పువ్వులు, విడి పువ్వులు, దండలు, మోస్ట్లీ ఎర్ర పువ్వులు లైక్ గులాబీ పువ్వులు ఏదైనా వాడుకోవచ్చు. అలాగే పంచపాత్ర, ఉద్దరిణి, ఒక అగరబత్తి స్టాండ్, గంట, ఏకారతి, గంధం గిన్ని, ఒత్తులు, అగ్గిపెట్టి, చెంబు, రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ స్టీల్ చెంబు కాకుండా ఏదైనా, అమ్మవారి ప్రతిమ ఉంటే ప్రతిమ, 2 కుందులు, ఆవు పాలు, చిల్లర పైసలు. నెక్స్ట్ లక్ష్మీ యంత్రం ఉంటే పెట్టుకోవచ్చు. ఈ పూజ చేసుకోవడానికి ఏమేం కావాలో చూసారు కదా, ఇప్పుడు మనం పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. పూజ చేసుకునే రోజు సాయంత్రం మళ్ళీ తలారా స్నానం చేసుకుని మనం పూజ గదిని అంతా శుభ్రం చేసుకుని పూజా గదిలో ఇలా అష్టాదళ పద్మాన్ని వేసుకుని దానిపైన ఎర్ర జాకెట్ ముక్కను వేసుకోవాలి. ఈ ఎర్ర జాకెట్ ముక్క మొదటి వారం మాత్రమే ఈ కొత్త జాకెట్ ముక్కను పెట్టుకోవాలి. మీరు ఎన్నైతే వారాలు చేసుకుంటున్నారో అప్పుడు ఇదే వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పైన 1/5 గుప్పిళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా సమంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత పైన 1 వెండి చెంబును కానీ రాగి చెంబును కానీ ఇలా పెట్టుకున్న తర్వాత దాంట్లో మీకు 3/4 వరకు వాటర్ని వేసుకొని అందులో అక్షింతలు, పువ్వులు, 1 రూపాయి నాణ్యాన్ని వేసుకొని లోపల ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పైన మొదటి వారం మాత్రం ఖచ్చితంగా కలసాన్ని పెట్టుకోవాలి. అంటే 2 చెంబు మీద పైన 1 కొబ్బరికాయని పెట్టుకుని ఎర్ర జాకెట్ ముక్కని ఇలా చుట్టి అదే అమ్మవారిగా మనం పూజించుకోవాలి. 2వ వారం నుంచి కొబ్బరికాయని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కలశం మీద 4 వైపులా 4 పాకులు కానీ మామిడాకులు కానీ పెట్టుకుని పైన 1 ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో అమ్మవారి ప్రతిమని కానీ రూపాయి నాణ్యాన్ని కానీ ఏదైనా వెండి వస్తువుని కానీ బంగారుపు వస్తువుని కానీ పెట్టుకుని దాన్ని పంచామృతాలతో శుద్ధి చేసుకుని మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి వారం మాత్రమే కలశం మాత్రం పెట్టుకోవాలి, 2వ వారం నుంచి అవసరం లేదు. నిత్యం పూజ చేసుకునేవాళ్ళు అంటే
అమ్మవారిని ఇన్ని వారాలు అని అనుకోకుండా ఎప్పుడు ప్రతి శుక్రవారము ఈ వైభవలక్ష్మి పూజ చేసుకునేవాళ్ళు. ఈ కలశాన్ని ఎలా పెట్టుకోవాలంటే రాగి చెంబుని కానీ వెండి చెంబుని కానీ పెట్టుకుని మనం ఎలా అయితే నీళ్ళు లోపల వేసుకుని రూపాయిన అన్నము అక్షంతలు పువ్వు వేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుని ఏదైనా బంగారపు వస్తువుని కానీ అమ్మవారిని ప్రతిమ కానీ పెట్టుకుని పంచామృతాలతో శుద్ధి చేసుకోవాలి. ఈ వైభవలక్ష్మి వ్రతానికి అక్షంతలు అనేవి పసుపుతో కలపకూడదు, కుంకుమతో కలుపుకోవాలి. ఎర్ర పూలు వాడాలి, ఎర్ర జాకెట్ ముక్క పెట్టాలి. ఇక్కడ అన్నీ ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇలాగా కలశం పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని పంచామృతాలతో శుద్ధి చేసుకుని తర్వాత ఇలాగా రెడీ చేసుకోవాలి. పసుపు గణపతిని తప్పకుండా పెట్టుకోవాలండి. పసుపు గణపతిని ఫస్ట్ పూజ చేసుకుని తర్వాత ఇలాగా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించుకుని తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సో ఇలాగా మీరు అందంగా సర్దుకోవచ్చు. అలాగే నేను ఇలాగా కామధేనువుని పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవి పుస్తకంతో లక్ష్మీదేవి యంత్రాన్ని పెట్టుకున్నానండి. సో రెండు, ఒకటేమో వినాయకుడికి ఒక తాంబూలము, నెక్స్ట్ అమ్మవారికి పసుపు కుంకాలతో పువ్వులతో సహా ఒక తాంబూలం పెట్టుకోవాలి. అంతగా సర్దుకుని తర్వాత ప్రసాదాలు, మీ ఇష్టం ఏదైనా ఒక స్వీట్ తప్పకుండా చేసుకోవాలి. వడపప్పు పానకం కంపల్సరీగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. పూజ ప్రారంభించే ముందు వినాయకుడిని తలుచుకుని తర్వాత దీపము దీపము వెలిగించుకుని తర్వాత పూజ ప్రారంభించుకోవాలి. మనకు కావలసిన వస్తువులు కానీ ప్రసాదాలు కానీ మనం ముందే పూజ స్టార్ట్ చేసే ముందే తెచ్చిపెట్టుకోవాలి. పూజ అయ్యేంత వరకు లేవకూడదు. అందుకనే మనకు కావాల్సిన ప్రసాదాలతో సహా మనం పూజ స్టార్ట్ చేసుకునే ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఇలా అంతా సర్దుకున్న తర్వాత ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి. ముందు పసుపు గణపతిని పూజించుకోవాలి. వైభవలక్ష్మి పూజా విధానం అంతా మనం ముందుగా బుక్ తీసుకున్నాం కదా, ఆ బుక్లో ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా అంతా ఉంటుంది. ఈ వినాయకుడు పూజ మొదలుకొని అక్కడి నుంచి మొత్తం చదువుకుంటూ ఉండాలి. కానీ ఏది ముందు చదువుకోవాలి, ఏది తర్వాత చదువుకోవాలనేది నేను ఇక్కడ ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూర్చొని నీతి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని ఇలా ఒత్తుతో వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత పసుపు గణపతిని పూజించుకోవాలి. ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. ముందుగా ఈ వైభవలక్ష్మి పుస్తకంలో మీ విఘ్నేశ్వరుని ఎలా పూజ చేసుకోవాలో, ఎలా స్టార్ట్ చేసుకోవాలో అంతా మీకు పుస్తకంలోనే ఉంటుంది. ఆ విధంగా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మనం విఘ్నేశ్వరుని పూజించుకున్నాము. తర్వాత ముందుగా అష్టలక్ష్మి దేవతలని పూజించుకొని తర్వాత లక్ష్మీదేవి చక్రాన్ని పూజించుకొని తర్వాత అసలైన ఆ వైభవలక్ష్మి పూజ చేసుకొని వెళ్ళను. సో ముందు గణపతి పూజ అయింది, తర్వాత అష్టలక్ష్మి పూజ చేయాలి, తర్వాత లక్ష్మీ యంత్రాన్ని పూజించాలి, తర్వాత వైభవలక్ష్మి పూజ చేయాలి. ఈ వ్రతం స్టార్ట్ చేసేది ఇదంతా మీకు పుస్తకంలో క్లియర్గా అంతా రాసుంటుంది. అది చదువుకున్న తర్వాత పుస్తకం అంటే కథ కూడా పూర్తి అయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలు తలపైన వేసుకోవాలి. చివరిగా కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి నైవేద్యం అంటే ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నివేదించుకోవాలి. చివరిగా హారతి ఇచ్చిన తర్వాత అది మొదటి వారం మీకు పూర్తవుతున్నట్టు లెక్క. అంటే మీరు ఎన్ని వారాలంటే అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 వారాలని అనుకుంటే 9వ శుక్రవారం అంటే ఆఖరి శుక్రవారం నాడు 9 మంది ముత్తైదువుల్ని ఇంటికి పిలవాలి. ఇంటికి పిలిచి ముందుగా ఎర్ర జాకెట్ ముక్క, పుస్తకము, గాజులు, పసుపు కుంకుమ, మీకు కుదిరితే పసుపు తాడు, పసుపు కొమ్ములు కానీ 5 మించి ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇవ్వాల్సినవి వైభవలక్ష్మి వ్రత కథా పుస్తకము, ఎర్ర జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, గాజులు, కాటుక,
ఇంకా మిగిలినవి మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఇచ్చుకోవచ్చు. ఉద్యాపన చేసుకునే రోజు మాత్రం మీరు ఎన్ని గురువారాలు కానీ ఎన్ని శుక్రవారాలు కానీ అనుకుంటున్నారో అంతమంది ముత్తైదువుల్ని తప్పకుండా పిలుచుకోవాలి, అంటే అంతకు తగ్గకుండా పిలుచుకోవాలి. ఈ 9 మందికి నేను చెప్పిన 5 రకాలు, అంటే మినిమం 5 మీరు ఇచ్చుకోవాలి. ఈ తాంబూలం ఏదైతే ఇస్తున్నారో ముందు మొదటిగా తల్లికి ఇవ్వాలి. తల్లికి ఇచ్చిన తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకోవాలి. ముందుగా మాత్రం తల్లికి ఇవ్వాలి ఈ తాంబూలం అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎన్ని శుక్రవారాలు అయితే అనుకుంటారో అంతమంది మన ఇంటికి ఇప్పుడు రావడం కుదరదు, కాబట్టి మనం కనీసం తల్లికైనా ఈ తాంబూలంని ఇవ్వాలి. ఈ వ్రతం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు ఎన్ని శుక్రవారాలు అయితే అనుకుంటున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 శుక్రవారాలు అనుకుంటున్నారు అనుకోండి, ముందు 3 శుక్రవారాలు ఎటువంటి అడ్డు లేకుండా పూర్తవ్వాల్సిందే. అంటే 3 శుక్రవారాలు ఖచ్చితంగా మధ్యలో ఎక్కడ ఆగకూడదు, అంటే ఒక శుక్రవారం చేసి 2 శుక్రవారం కుదరక మానేసి అలా చేయకూడదు. కంపల్సరీగా వైభవలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత 3 శుక్రవారాలు కంటిన్యూస్గా జరగాల్సిందే. ఈ లోపు గనక ఏదైనా అడ్డు కానీ కుదరకపోయినా మీరు మళ్ళీ పూజని, అంటే మళ్ళీ చేసుకునేటప్పుడు మొదటి వారం అవుతుంది కానీ ఈ ముందు ఎప్పుడైతే అడ్డున్న వారాలు మీకు లెక్కలోకి రావు. సో ఖచ్చితంగా వైభవలక్ష్మి వ్రతం పూజ చేసుకునేటప్పుడు ఈ అడ్డు అన్నీ చూసుకొని ఖచ్చితంగా 3 వారాలు కంటిన్యూస్గా కుదిరితేనే పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఈ 3 వారాలు అయిన తర్వాత మిగిలిన మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 వారాలు అనుకున్నాం కదా, నెక్స్ట్ 6 వారాలు అనేది తర్వాత మీ ఇష్టం, అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా 3 వారాలు మాత్రం కంటిన్యూస్గా మొదలు పెట్టిన వెంటనే 3 వారాలు మాత్రం ఖచ్చితంగా పూర్తవ్వాల్సిందే. ఇది చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ పూజ చేయడానికి ముఖ్య విషయం ఇది. ఈ వ్రతమంతా పూర్తయిన తర్వాత సాయంత్రం మీరు వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇచ్చి మీరు ప్రసాదం తీసుకుని భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కలశం పెట్టుకుంటాం కదా, ఆ కలశంలో ఉన్న వాటర్ దంపతులు తప్పకుండా తాగాలి. పెళ్లి కాని వారు చేసుకునేటట్లయితే ఆ వాటర్ని తులసి చెట్టులో కానీ మామిడి చెట్టులో కానీ ఏదైనా మంచి పువ్వుల చెట్టులో కానీ వేసుకోవచ్చు. ఈ వైభవలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల మనం ఏవే కోరికలు కోరుకుంటామో అవి నెరవేరుతాయి. ఈ పూజని మేమందరము ఆచరిస్తూనే ఉంటాము. ఈ పూజ మీరు కూడా చేసుకుని మీ కోరికలు కూడా నెరవేరాలని ఆశిస్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. మీరు కూడా ఈ పూజని తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.